పెద్దాపూర్ గురుకుల పాఠశాల అంటేనే కొరుట్ల నియోజకవర్గంలో జగిత్యాల జిల్లాలో అతిపెద్ద పాఠశాల ఇది. ఇక్కడ చాలామంది చదువుకొని పెద్ద పెద్ద నాయకులు కూడా అయినారు. అలాంటి స్కూల్లో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, మరి మీరు చూసినారు, ఉన్న ఒక విద్యార్థి పాపం చదువుకునే అబ్బాయి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏది ఈ స్కూలుకు విండోస్ లేవు, ఏవి ప్రాపర్గా లేకుండా, మరి ఆ విద్యార్థి మరి ఏ రూపకంగానో మరి ప్రిన్సిపల్ గారు అయితే ఫ్లిక్స్ వచ్చి చనిపోవడం జరిగిందని చెప్పింది. మరి వాళ్ళ కుటుంబంలో కూడా మా కలెక్టర్ గారు రిపోర్ట్ తీసుకున్నారు, జగిత్యాల కలెక్టర్ గారు. ఇంకో కుమారుడు కూడా ఫిట్స్లో చనిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. దాని తర్వాత అదే రోజు ఇద్దరి ఆ విద్యార్థులకు వారు సీరియస్ అయి, మరి కొంతమంది పాము గుట్టింది అంటున్నారు, కొంతమంది తేలంటున్నారు, ఎందుకంటే దానికి తలుపులు లేవు, పాపం పిల్లలు కింద పడుకుంటూ ఉన్నారు. మరి ఆ బిల్డింగ్ కంప్లీట్ కాలే, 2016లో టెండర్ అయిన బిల్డింగ్ గురుకుల పాఠశాలకు 4.5 కోట్లు పెట్టి 8 సంవత్సరాలు బిల్డింగ్ కంప్లీట్ కాలే. అంటే గత ప్రభుత్వం మొద్దు నిద్రతోటి ఉండి ఎలాంటి ఏమి జరుగుతుంది, ఒక నిర్లక్ష్యానికి పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏదైనా అంటే ఉందంటే కేసీఆర్ ప్రభుత్వం. 8 ఏళ్ల నుంచి గురుకుల పాఠశాల కంప్లీట్ కాలేదు. ఇవాళ మా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు ఇమ్మీడియట్గా వచ్చి మరి పిల్లల్ని షిఫ్ట్ చేపించి వాళ్లకు కరెంటు లేదు అని చెప్తే కూడా, మరి కాంట్రాక్టర్ గారు, మరి వరంగల్ కాంట్రాక్టర్ సుదర్శన్ గారు, వారు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేపించి పిల్లలను తక్షణమే ఇమీడియట్గా ఆ బిల్డింగ్ షిఫ్ట్ చేయించడం జరిగింది. నిన్న 2 రోజుల నుంచి వెళ్ళి మా జగిత్యాల జిల్లా పోలీస్ కానీ, మా కొరుట్ల మెట్పల్లి డిఎస్పి గారు, సిఐ గారు, మరి ఇక్కడ 2 డేస్ నుంచి వెళ్ళి ఇక్కడ ఉంటూ మరి వాటి ఏమైతే పిల్లలకైతే ఏదైతే ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారు వంతు సహకారం చేసి తక్షణమే పిల్లలందరినీ కూడా కొత్త బిల్డింగ్కు షిఫ్ట్ చేయడం జరిగింది రాత్రి. మరి ఇవాళ ఈ పిల్లాడైతే ఎవరో చనిపోయినాడో దానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పిల్లాడు చనిపోవడం జరిగింది. ఇది కేసీఆర్ దీని బాధ్యత తీసుకోవాలి. పాలన మీద గత పట్టు లేకుండా వదిలేసిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. పెట్టుకోకుండా ఫామ్ హౌస్లో కూర్చొని పాలన చేస్తే ఏమైతుంది, ఇట్లా ఉంటుంది. కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసింది ఏదైనా ఉన్నదంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. కమిషన్ల కోసం బిల్డింగ్లు ఇచ్చి 8 సంవత్సరాల నుంచి కూడా మరి బిల్డింగ్ కంప్లీట్ కాలేదంటే మీరు ఆలోచించదగ్గ విషయం. దయచేసి ఈ మీడియా ద్వారా మేమందరం కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా మే ఇవాళ పిల్లలకు కూడా మేమందరం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మంచి రేషన్తో మంచి ఫుడ్ ఇచ్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అది పాత బిల్డింగ్, అది మాకు సంబంధం లేని, గత ప్రభుత్వంకు సంబంధం ఉన్నది. ఇవాళ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా స్కూళ్ళకు నిధులు పెట్టడం, ఇమీడియట్గా రిపేర్ చేయించడానికి మా కలెక్టర్ గారు 15 లక్షల రూపాయలు రెడ్యూస్ చేసి షిఫ్ట్ చేయించడం జరిగింది.